हाय फ्रेंड्स, वेलकम टू मीना टू एक्सप्लोर। नेनु मीनानी। सो ई रोज़ मॉर्निंग ब्रेकफास्ट वच्चेसी उप्मा अंडी, चाला बागुंदी, कोत्तिमीर वेसानु काबट्टी। तर्वात मैंगोस तीसुकुन्नानंडी। ఈ సీజన్లో కూడా మ్యాంగోస్ చాలా మంచివి అవైలబుల్ ఉన్నాయి. చూసారా, ఎల్లో కలర్ చాలా మంచిగా ఉంది. కాయ అనేది ఏమాత్రం పాడవకుండా ఉన్నాయండి. ఇన్ రెయినీ సీజన్ మోస్ట్లీ అందరూ పాడైపోతాయి మ్యాంగోస్ అంటుంటారు, కానీ చాలా బాగున్నాయి. దాని తర్వాత మా ఫ్యామిలీ అంతా కలిసి పాంపటం గేమ్ ఆడారండి. మా పండు మాత్రం అందులో నంబర్ వన్ అండి. ఇంగ్లీష్లో దీన్ని స్నేక్స్ అండ్ ల్యాడర్స్ గేమ్ అని కూడా అంటారండి. మన తెలుగులో మోక్షపటం అంటారు. సో ఈ గేమ్ చాలా ఫేమస్ ఇండోర్ గేమ్ అండి. యంగ్ చిల్డ్రన్ కోసం చాలా బాగుంటుంది. సో మన తెలుగులో అయితే దీన్ని వైకుంఠపాళీ లేకపోతే పరంపద సోఫ పటం అని కూడా అంటారు. ఆంధ్రప్రదేశ్లో చాలా ఫేమస్ గేమ్ అండి. ఇది వైకుంఠ ఏకాదశి రోజు బాగా ఆడతారు. వైకుంఠ పాళీ అనే గేమ్ చాలా చాలా ఫేమస్ అండి. ఎప్పటి నుంచో, ఎన్నో సంవత్సరాల నుంచి ఆడుతున్న గేమే ఇది. ఇండియాలో చాలా ప్రసిద్ధిగాంచిన ఆట అండి. చూసారండి, బాగా చీట్ చేసి అలా నవ్వేస్తున్నాడు. అలా మా పండు, మా సిస్టర్, మా బ్రదర్ ఈ స్నేక్స్ అండ్ ల్యాడర్స్ గేమ్ చాలా ఫన్గా ఆడుకున్నారండి. దాని తర్వాత మా సిస్టర్ మటన్ కర్రీ చేసిందండి. చాలా డిలీషియస్గా, టేస్టీగా చేసింది. అది ఎలా చేసేసిందో చూసేద్దాం. ఇక్కడ 1 కేజీ లేత మటన్ తీసుకుందండి. చాలా శుభ్రంగా కడుక్కొని పీసెస్గా కట్ చేసుకొని ప్రెషర్ కుక్కర్లో పెట్టి చేసింది. చాలా డిలీషియస్గా, గ్రేవీగా చేసిందండి. సాఫ్ట్గా వచ్చాయి పీసెస్ అని, చాలా బాగున్నాయండి. ఇలా మనం కుక్కర్లో చేస్తే ముక్క అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది. సో మటన్ కర్రీకి కావాల్సిన పదార్థాలు పసుపు, కారం, సన్నగా తరిగిన కొత్తిమీర, అలానే సన్నగా తరిగిన ఆనియన్ ముక్కలు, అలానే పచ్చిమిర్చి, నెక్స్ట్ వచ్చేసి కొంచెం పుదీనా ఆకులు కూడా కావాలి. సో ఇక్కడ మా సిస్టరు 1 కేజీ మటన్ తీసుకుందండి. శుభ్రంగా కడుక్కొని అలా ప్లేట్లోకి వడిచి పెట్టాలండి. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ తీసుకొని అందులోకి సరిపోను ఆయిల్ తీసుకోవాలండి. ఇక్కడ నేనైతే 1/5 స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక అందులోకి పచ్చిమిర్చి ముక్కల్ని యాడ్ చేసుకుందాం. ఇవి కొంచెం ఫ్రై అవ్వాలండి. తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయలన్నీ దోరగా వేగాక ఇందులోకి ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకుందాం. ఈ ఉల్లిపాయ ముక్కలు 2 నిమిషాలు మగ్గాక అందులోకి 1 టేబుల్ స్పూన్ పసుపుని తీసుకుందాం. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ అల్లాన్ని తీసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ని నేను ఇంట్లోనే తయారు చేసుకొని పెట్టుకున్నానండి. అదే ఇక్కడ కర్రీలో వేశాను. పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వండి. ఇది కాస్త వేగాక ఇందులోకి ఈ బోన్లెస్ మటన్ ముక్కల్ని యాడ్ చేసుకుందాం. నేను ఇక్కడ 1 కేజీ బోన్లెస్ మటన్ని తీసుకున్నాను. ఇప్పుడు ఈ మటన్ పీసెస్ అన్నిటిని కూడా గరిటెతో బాగా కలపెట్టండి. కలపెట్టుకున్న తర్వాత దీని మీద మూత పెట్టుకొని 5 మినిట్స్ కుక్ అవ్వాలి. ఇప్పుడు 5 మినిట్స్ కుక్ అయిన తర్వాత ఇందులోకి 4 టేబుల్ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకుందాం.
కారం ఎక్కువగా వేసుకున్నట్టయితేనే నాన్ వెజ్ కర్రీకి చాలా టేస్ట్ అనేది వస్తుంది. కారాన్ని బాగా మిక్స్ చేసుకున్నాక మళ్ళీ దీని మీద మూత పెట్టి ఒక 5 నిమిషాలు కుక్ అయ్యాక ఇందులోకి ఒక 4 టేబుల్ స్పూన్ గరం మసాలాని యాడ్ చేసుకుందాం. మసాలా యాడ్ చేసిన తర్వాత మటన్ గ్రేవీ కోసం సరిపోయేంత వాటర్ ని యాడ్ చేసుకుందాం. ఇక్కడ నేను 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ ని యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ గ్రేవీలోకి సన్నగా తరిగిన కొత్తిమీరను అలానే పుదీనాని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు దీని మీద ప్రెజర్ కుక్కర్ మూత పెట్టేసి దాని మీద విజిల్ పెట్టేసి ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచండి. ఇప్పుడు 2 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి 2 మినిట్స్ రెస్ట్ ఇచ్చి మూత తీసి చూడండి. ముక్కలు చూడండి చాలా సాఫ్ట్ గా ఉడికిపోయాయి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఈ మటన్ కర్రీలోకి ఒక 2 టేబుల్ స్పూన్ మటన్ మసాలాని యాడ్ చేస్తుంది మా సిస్టర్. అలానే ఇంకో 2 టేబుల్ స్పూన్ గరం మసాలాని కూడా యాడ్ చేస్తుంది. మసాలా ముక్కకు పట్టడం కోసం ముందుగా మసాలా వేశానండి, మళ్ళీ ఇప్పుడు గ్రేవీ కోసం కొంచెం యాడ్ చేశాను. ఇప్పుడు ఈ గ్రేవీనంతా కూడా బాగా మిక్స్ చేసుకొని సన్నగా తరిగిన కొత్తిమీరని అలానే సన్నగా తరిగిన పుదీనా ఆకుల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పుదీనా కొత్తిమీర ఆకుల్ని కలిసేటట్టుగా బాగా మిక్స్ చేసుకుందాం. ఇందులోకి ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ ని యాడ్ చేసుకుందాం. ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకొని తర్వాత దీని మీద మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ కుక్ అవ్వనివ్వాలి. సో మటన్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఇలా కుక్కర్లో చేయడం వల్ల చాలా మెత్తగా వస్తాయి మటన్ పీసెస్, రబ్బర్ లాగా కొరకక్కర్లేదండి, చాలా డిలీషియస్గా ఉంటుంది కర్రీ. అలానే గ్రేవీ యాడ్ చేయడం వల్ల రైస్లో కలుపుకుంటే చాలా చాలా బాగుంటుంది. ఈ ఘుమఘుమలాడే మటన్ కర్రీ మీకు చేయాలనుందా? సో చేసేయండి, సింపుల్గా ఈజీగా చాలా టేస్టీగా చేసేసుకోండి. అలానే కుక్కర్ని మాత్రం యూజ్ చేయండి, ఎంతో డిలీషియస్ కర్రీ. సో అందరం కలిసి ఆఫ్టర్నూన్ మటన్ కర్రీతో చాలా బాగా ఎంజాయ్ చేసామండి, చాలా సూపర్ లంచ్ చేసాము. దాని తర్వాత 4 o'clock ఈవినింగ్ మా బ్రదర్ అండ్ మా బ్రదర్ ఇన్ లా కార్ వాష్ ఎట్ అవర్ హోమ్ అనేది చేశారు. సో ఈ టైటిల్ అనేది వీళ్ళకి బాగా సూట్ అవుతుందండి. సో ఎవరి కారు వాళ్ళు బాగా మెరిసేలాగా వాష్ చేసుకుంటున్నారు చూడండి. ఒక పక్క మా బాబు వాళ్ళ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తున్నాడండి, ఈవినింగ్ సైక్లింగ్ అలానే గేమ్స్ ఆడుకుంటూ ఉంటాడు. ఇంకా మా ఇంటి ముందే ఈ 2 కార్లు పెట్టేసుకొని బాగా వాష్ చేస్తున్నారండి. కార్ వాష్ బయట ఇవ్వక్కర్లేదు, ఇంకా వీళ్ళకే బాగా ఎక్స్పీరియన్స్ అయిపోయారు. సో రేపు మార్నింగ్ హైదరాబాద్ వెళ్దాం అనుకుంటున్నారు కాబట్టి కార్ను చాలా నీట్గా చేసేసుకుంటున్నారు. సో ఇలా మన వెహికల్ని మనమే వాష్ చేసుకోవడం కూడా ఒక ఫిజికల్ ఎక్సర్సైజ్ అండి, దీనికి మించింది ఏమీ లేదు. సో దిస్ ఈస్ ద బెస్ట్ ఎక్సర్సైజ్ టు అవర్ బాడీ. సో కార్ వాష్ తర్వాత ఈవినింగ్ స్నాక్స్ కోసం మా మదర్ మంచిగా టేస్టీగా ప్యూర్ ఘీతో రవ్వ లడ్డు చేసిందండి, ఒక్కటి కూడా మిగల్చకుండా అందరం ఫటాఫట్ తినేసాము. చాలా చాలా బాగా కుదిరాయండి రవ్వ లడ్డు, చాలా డిలీషియస్ స్వీట్ అండి, చాలా సింపుల్ అండ్ ఈజీ వేలో చేసాము. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి, యువర్స్ మీనా, మీనా టు ఎక్స్ప్లోర్.